అనంతపురం జిల్లా పోలీస్ శాఖలో నిజాయితీగా పనిచేసి రాజకీయ ఒత్తిడులకు కూడా బెదరకుండా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ తనదైన శైలిలో డ్యూటీ చేస్తూ రాయదుర్గం ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసి అవినీతి రౌడీయిజం దౌర్జన్యాలపై ప్రత్యేక దృష్టి పెడతామంటున్న అమరాపురం మండల ఎస్ఐ రాఘవేంద్రప్పతో మన టుడే టీవీ ప్రతినిధి ప్రత్యేక ముఖాముఖి. రాఘవేంద్ర సార్ గారితో మన టుడే టీవీ సిబ్బంది సార్ గారితో ఒక రెండు విషయాలు మాట్లాడుతాం. నా పేరు రాఘవేంద్ర. నేను నిన్ననే అమరాపురంకి ట్రాన్స్ఫర్ నిమిత్తం వచ్చి ఛార్జ్ తీసుకోవడం జరిగినది. ముఖ్యంగా అమరాపురంలో నా ముందున్న సవాళ్ళు ఏంటంటే ఈ కర్ణాటక బార్డర్ ఎక్కువగా ఉండడం వల్ల కర్ణాటక లిక్కరు, ఇసుక, గుట్కా, మట్కా అనేవి గ్యాంబ్లింగ్ అనేవి నా ముందున్న సవాళ్ళు. నేను ఒకటే అమరాపురం ప్రజలు చాలా మంచివారు, కానీ ఈ వీటికి బానిసలై కొంతమంది వీటినే ఆదాయంగా భావించడం వల్ల వాళ్ళు బాగుపడడం కోసం ప్రజల జీవితాలు నాశనం చేయడానికి కొంతమంది వ్యక్తులు ఏదైతే ఈ కర్ణాటక లిక్కర్ని తీసుకొని వచ్చి ఇక్కడ ప్రజలను నాశనం చేస్తున్నారు. అదేవిధంగా మటక రాస్తూ ప్రజల జీవితాలని జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్నారు. కాబట్టి ప్రజలు తెలుసుకోవాలి, ఇంకా మూర్ఖంగా ప్రవర్తించుకోకుండా వీటికి దూరంగా ఉండాలి. ఇంతకుముందు ఏ విధంగా ఉన్నారో నాకు తెలియదు, కానీ ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలని, ఏమాత్రం ఇలాంటి అసాంఘిక కలాపాలకు పాల్పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మానుకుంటే బాగుంటుంది, లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది. ఎవరైతే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారో వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.